యూట్యూబ్ ప్రేక్షకులకు ధన్యవాదములు. ఈరోజు మేము చేసే వంటకం పేరు ఇటకల్లుతో చికెన్ తండూరి చేస్తున్నాము. అది ఏ విధంగా తయారు చేస్తామో చూద్దాం, పదండి. చూడండి, నాచురల్ గా కళ్ళు తీస్తున్నాము, కళ్ళుతోటే చేస్తున్నాము మేము ఈరోజు. చూడండి, ముందుగా చికెన్ కి ఇట్లా కాట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు చికెన్ కు కాట్లు పెట్టుకోవడం కంప్లీట్ అయింది. దీన్ని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈత కళ్ళులో నానబెట్టుకోవాలి. కళ్ళు పోస్తున్నాం చూడండి. ఇందులో పచ్చిమిర్చి తొడమకాయలు తీసేద్దాం. తీసేసి ఈ వేషంలో దంచేసుకుంటే సరిపోతుంది. దంచుకొని దానికి కావాల్సిన మసాలాలు మొత్తము నూరుకుందాము. ఇంకా ఉప్పు కూడా వేస్తున్నాము. ఇందులో మెత్తగా దంచుకుంటున్నాము. దీన్ని తీసి కోడికి మంచిగా రుద్దితే సూపర్ టేస్ట్ వస్తుంది. మంచి రుచి వస్తుంది జవరాజ్. దీన్ని మెత్తగా నూరుకుందాము కదా. దీన్ని తీసుకొని తర్వాత ఆ చికెన్ మొత్తం దానికి మసాలాలు అన్ని వేసి మొత్తం అంటియాలి. నూరిన పండుమిరపకాయలు మొత్తము ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకున్నాము. తర్వాత ఇందులో పెరుగు పోసుకుంటున్నాము. గరం మసాలా ధనియాల పౌడర్ ఇలాచి పౌడర్ ఈ విధంగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని మనం ఏం చేయాలి అంటే ఆ కాటు పెట్టిన కోడికి రుద్దాలి. ఈత కళ్ళు గురించి నాకు మీ అందరికి తెలిసే ఉంటుంది. నాకు తెలిసిన 2-3 విషయాలు మేము చెప్తాము. ఈత కళ్ళు తాగడం వల్ల మరీ ముఖ్యంగా మన ఒంటిలో ఉన్న వేడి తగ్గి మన ఒళ్ళు చల్లదనానికి వస్తుంది. అరే మామ, ఒంట్లో ఉన్న వేడే కాదు, మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడినప్పుడు మన పెద్దవాళ్ళు ఈత కళ్ళు తాగమని మనకు సలహా ఇస్తారు. ఎందుకంటే ఈత కళ్ళు తాగడం మూలాన మూత్రాశయంలో ఉన్న రాళ్ళు పడిపోతాయని నమ్మకం. ఇంకొకటి, మనకు డాక్టర్ కూడా ఏం చేశాడు అంటే మూత్రాశయంలో రాళ్ళు ఏర్పడినప్పుడు కళ్ళు ఈత కళ్ళు తాగమని మనకు సూచన చేయడం జరుగుతుంది. అట్లా చాలా మంది చాలా రకాలుగా చెప్తుంటారు కదా ఈత కళ్ళు గురించి. అందరు మంచిగానే చెప్తుంటారు మనకు. అందుకనే మనం కూడా ప్రేక్షకులకు ఏం చెప్తున్నాము అంటే ఈత కళ్ళుతో ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని చెప్తున్నాం మేము. మనం ఇందాక కళ్ళు నానబెట్టుకున్నాం కదా, ఆ కోడికి ఇంకో మొత్తం మసాలా పెడుతున్నాం కంప్లీట్ గా. ఇది పెట్టినాక ఒక 10-15 నిమిషాలు మ్యాగ్నేట్ చేసుకుని తర్వాత నిప్పులో కాల్చినాక సూపర్ టేస్ట్. మనం సిటీలో గ్రిల్ చికెన్ చూస్తాం కదా హోటళ్లలో, అదేంటంటే మనకు ఆర్టిఫిషియల్ గా ఒక డబ్బాలో పెట్టి పెడతారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే నాచురల్ గా ఒక సెటప్ చేసుకొని ఇప్పుడు మనం తందూరి చికెన్ రెడీ చేస్తున్నాం. ముందుగా పొయ్యి వెలిగించుకుంటున్నాము. మంట వచ్చింది, పొయ్యి వెలిగింది. మనం తందూరి చికెన్ అనుకున్నాం కదా, ఆ దాని మీద పొయ్యి మీద పెట్టడానికి ఇగో సీకు, సీకులో నుంచి ఇట్లా దూర్చి
మొత్తం అయిపోయింది, కంప్లీట్ అన్ని పెట్టేసిన మ్యాగ్నెట్ కూడా అంతా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి నిప్పుల మీద దాంట్లో పెట్టేద్దాము. ఒక్క 20 నిమిషాలు అయిపోతుంది. అందుకో తిప్పుదాం పడు. కొనకెళ్ళేసేసి ఇది దగ్గర పడుతుందిరా మామ, దగ్గర పడుతుంది. నిరంజన ఏడుండో ఒకసారి ఫోన్ చేసి తెలుసు, ఏడుండో ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఆయనకి సర్ప్రైజ్ చూపిస్తాం. ఇది సరే కాల్ చేయ ఒకసారి. ఫోన్ కలుస్తుందా? సరే ఫోన్ చేసి అన్నా. ఎక్కడా? మధ్యదాకా వచ్చా. ఏంటి విషయం? విషయం మీరు వస్తే సర్ప్రైజ్ ఇస్తాం. అంతేనా? మీకు కూడా ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. అంబడి ఇద్దరు గెస్ట్ వస్తున్నారు. ఓకే అన్న, తీసుకోండి రా తొందరగా. అయ్యింది. అబ్బాబా, నిరంజన నేడు ఇంకా రాలేదు. అప్పుడే ఫోన్ చేసి ఆయన ఇంకా వస్తలేడు. వెళ్ళిపోతుడో మరి ఇంకా వస్తలేడా? లేకపోతే బండి తాగుతలేదు అంటవా? ఏమమ్మా, ఇంకోరు వస్తారని చెప్పిండు. ఇదే సర్ప్రైజ్ మీకు చెప్తాను. సర్ప్రైజ్ సూపర్ సూపర్ సూపర్. మన బ్రదర్ గుర్తుపట్టారా? శివరణ తమ్ముడు. సినిమా మీరు ఏ సినిమా? సినిమాలో మా బాలకృష్ణతో నటించిన సూపర్ యాక్టింగ్. జై బాలయ్య. జై జై. సావిత్రి సీరియల్ లో యాక్టింగ్ సూపర్ అన్న. సూపర్ సూపర్. ఇదేంటి స్పెషల్? ఈ రోజు మేము కళ్ళు తోటి చికెన్ తండూరి చేసాం. కళ్ళు ఈత కళ్ళ నాచురల్ గా కళ్ళు తీసి మరి అవును. ఇక్కడ మొత్తం ఈత ఈత చెట్టు ఉన్నాయి. కళ్ళులో నానబెట్టి నానబెట్టిన తర్వాత దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు కారం అన్ని కలిపి ఒక 10 నిమిషాలు మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఇగో ఈ విధంగా రాడు గుచ్చి నిప్పుల పైన కాల్చడం. నైస్. సూపర్ సూపర్ సూపర్. టేస్ట్ చేయండి ఒకటి. తిన్నాక మీరే చెప్తారు ఎలా ఉన్నది. అన్నయ్య గారు బాగుంది. సూపర్ సూపర్ సూపర్. కళ్ళు ఫ్లేవర్ ఇందులో వస్తా? నైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సర్ప్రైజ్ అంటే ఇదేనా? ఇదేనా? అందులో ఈత కళ్ళు. నాకు కోడి కోడి కావాలా? థ్యాంక్ యూ సో మచ్. మేము ఈత కళ్ళుతో చేసిన చికెన్ తందూరి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ గట్టిగా కొట్టండి. మా తర్వాత వీడియో మెంతికూరతో చికెన్ కర్రీ చూడండి.